హలో. సో ఈరోజు ఏంటంటే మనం విజయవాడ వెళ్ళబోతున్నాం ఫర్ దర్శనం. సో దానికి ఒక వన్ డే స్టే అక్కడ అనమాట. చిన్న చిన్న ప్యాకింగ్స్ ఉంటాయి కదా, ఒక 2 pairs ఆఫ్ డ్రెస్సెస్, ఒక నైట్ సూట్, ఇలాంటివన్నీ తీసి అతుకుంటున్నాను. అసలు వెళ్ళాము, ఎలా జరిగింది, ఏంటి అన్నీ చూపించేస్తాను ఈ వ్లాగ్లో. లాస్ట్ వరకు చూడండి, యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. సో అక్కడ వరకు వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే, అంటే టైమింగ్స్ కానీ ఎలా జరుగుతుంది ఏంటి అన్నీ మీకు చెప్పేస్తాను. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి డెఫినెట్లీ సన్స్క్రీన్ పెట్టుకోవడం మర్చిపోకండి. ఎక్కడికి వెళ్ళినా ఇంట్లోనే ఉన్నా కానీ పెట్టుకోవడం మర్చిపోకండి. సో ఇలాంటి చిన్న చిన్న జస్ట్ సన్స్క్రీన్, మాయిశ్చరైజర్, అంతే, అంతకుమించి మనం పెద్ద వాడేది ఉండదు కాబట్టి అలాంటివి అండ్ వెట్ వైప్స్. సో యా, లెట్స్ గో, చలో. సో యా, మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి ఇట్స్ అరౌండ్ 9:20. సో 9:30 వేసుకుందాము. ఇంకొకటి ఫుడ్ గురించి చెప్తాను. సో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో మనకి ఫుడ్ ప్లాజా అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంటుంది. అందులో నేను ఇంతకు ముందు కూడా ఎప్పుడు నేను ఆంధ్ర ఊరు అమ్మమ్మ లేకపోతే మా ఊరికి వెళ్ళేటప్పుడు కానీ వీడియోస్ చేసినప్పుడు కూడా మెన్షన్ చేశాను, ఫుడ్ చాలా బాగుంటుంది. సో బెస్ట్ ఆప్షన్ అన్నమాట ఫుడ్ ప్లాజా. సో అక్కడ మేము ఒక 45 minutes స్టాప్ లంచ్ కోసము జస్ట్ రోటీ అండ్ పన్నీర్ లస్సీ తీసుకున్నాము. నాన్ వెజ్ ఏం ప్రిఫర్ చేయలేదు, బికాస్ దర్శనానికి వెళ్తున్నాం కదా, ఎందుకు లే అని చెప్పేసి. అంటే కొంతమందికి ఉంటుంది అమ్మవారి గుడికి ఏమి ఉండదు అని చెప్పేసి. సో ఎవరీ చాయిసెస్ వాళ్ళవి. మేమైతే ఇంకా గుడికి వెళ్తున్నాం కదా, ఈ రోజుకి వద్దు అని చెప్పేసి తీసుకోలేదేమి. సో మాకు అరౌండ్ 4.5 hours వేసుకోవచ్చు. సో మేము స్టే చేసేది హోటల్ మనోరమ, విజయవాడలో. ఇది చాలా పాత హోటల్ అనమాట, ఎప్పటి నుంచో ఉంది, బట్ చాలా నీట్గా ఉంటుంది. అరౌండ్ 2:30 అలా విజయవాడ రీచ్ అయిపోయాము. సో రీచ్ అయిన వెంటనే ఫస్ట్ హోటల్ రూమ్ చెక్ఇన్ చేసేసాము. సో ఇటు నుంచి మేము వెళ్ళాం కాబట్టి పిన్ని వాళ్ళు కాకినాడ నుంచి వచ్చారు అనమాట. వాళ్ళకి మనకన్నా ఒక 1 hour తక్కువ పడుతుంది జర్నీ. సో అప్పటికప్పుడు అనుకొని వచ్చారు, సరే మీరు ఎల్లనాక నుంచి వస్తున్నారు కదా, దర్శనం అయిపోతుంది మాకు కూడా అని చెప్పి. సో 2 rooms ఇక్కడే బుక్ చేసుకున్నాము. సో ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయి, 4,000, 4,500 డిపెండింగ్ అపాన్ యువర్ రూమ్. బట్ స్టే చేయడానికి అయితే నీట్గా మేము ఓన్లీ ఆ నైటే ఉంటాము, మళ్ళీ ఎర్లీ మార్నింగే ఖాళీ చేసేస్తాం అన్నమాట. క్విక్ రూమ్ టూర్, స్పేషియస్గా ఉంటాయి రూమ్స్. సో మా ప్లానింగ్ ఏంటంటే కొంచెం ఎండ తగ్గిన తర్వాత, అంటే 2:30 కదా, లంచ్ కూడా మాకు దారిలోనే అయిపోయింది, 12:30 అలానే లంచ్ చేసేసాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అయిపోయి కొంచెం ఫ్రెష్ అయిపోతే అరౌండ్ 4:35 అలా గుడి దగ్గరికి వెళ్దాము. ఇక్కడ నుంచి మాకు జస్ట్ 5 to 10 minutes డ్రైవ్ అన్నమాట హోటల్ నుంచి. వెళ్ళి దర్శనం చేసుకుందాము అని చెప్పేసి, కొంచెం చల్లబడుతుంది కదా బయట అని చెప్పి అది ప్లానింగ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంకొక గుడి కూడా విజిట్ చేద్దాం అనుకున్నాం. అది విజయవాడ నుంచి అరౌండ్ 1.5 hour డ్రైవ్ ఉంటుంది, మోపిదేవి అని చెప్పేసి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చాలా ఫేమస్ అన్నమాట. సో ఇవి రెండు కవర్ చేద్దాం అనేసి అయితే స్టార్ట్ అయ్యాము ఆ రోజు. 2 to 3 hours బ్రేక్, ఇంకా పిన్ని చిన్న నా ఇద్దరు వచ్చారు కాబట్టి. సో ఇంకా అలా మాట్లాడుతూ అలా ఒక 3 hours అలా స్పెండ్ చేసాము. ఎవరైనా రిలాక్స్ అవ్వాలనుకుంటే ఒక చిన్న నాప్ తీసుకోవచ్చు, బట్ మళ్ళీ నైట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవాలి కాబట్టి ఇప్పుడు ఏమన్నా పడుకుంటే నైట్ నిద్ర పట్టదా అని చెప్పేసి మేమైతే పడుకోలేదు. సో వెళ్ళిన వెంటనే రూమ్ నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి మీకు కూడా చూపిస్తే ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి అయితే కవర్ చేసేసాను. ఇక్కడే కింద రెస్టారెంట్ అన్నీ ఉన్నాయి. సో ఫుడ్ గురించి ఏం ప్రాబ్లం ఉండదు, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. కానీ మేము ఇక్కడ ఏం ఫుడ్ తీసుకోలేదు చూపించడానికి, నా ఎక్స్పీరియన్స్ చెప్పడానికి. వెళ్ళిన వెంటనే అయితే ఐ హ్యాడ్ బ్లాక్ కాఫీ, ఇంకా మమ్మీ డాడీ పిన్ని వాళ్ళు అయితే ఆర్డర్ చేసుకున్నారు టీ. సో మనకి టీ అలవాటు లేదు కాబట్టి ఐ హ్యాడ్ అ బ్లాక్ కాఫీ. సో అక్కడి నుంచి అరౌండ్ 5:00 అనుకుంటా, యా 5:00కి గుడికి స్టార్ట్ అయిపోయాము.
సో మనకి విజయవాడ నేను వెంటనే రూమ్కి వెళ్ళిన తర్వాత ఒకసారి కాల్ చేశాను అనమాట రిసెప్షన్కి, గుడి టైమింగ్స్ ఇంకొకసారి కనుక్కుందామని చెప్పేసి. సో మధ్యాహ్నం క్లోజ్ అని ఏం లేదు, నైట్ 9:30 వరకు అయితే ఓపెన్ ఉంటుంది అని చెప్పారు. సో మేమేమనుకున్నామంటే మధ్యాహ్నం బ్రేక్ ఉంటుందేమో, మేబీ క్లోజ్ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ టైంకి ఓపెన్ చేస్తారు అనుకున్నాం, అలా ఏం లేదంట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి విజయవాడలో ఫ్రీ దర్శనం ఉంటుంది, 100 రూపీస్ టికెట్ ఉంటుంది, 300 రూపీస్ టికెట్ ఉంటుంది, అలానే 500 రూపీస్ టికెట్ ఉంటుంది. 100కి 300కి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు, జస్ట్ క్యూ స్కిప్ చేయడానికి యూస్ఫుల్ అవుతాయి. 500 ఒక్కటి మనం గర్భగుడిలోకి వెళ్ళడానికి ఉంటుంది అనమాట. సో మేము ఇంకా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యుయేషన్ ఎలా ఉంది, క్రౌడ్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి వెళ్ళిగో అనుకున్నాం. మేమైతే కొండపైకి కార్ అయితే తీసుకెళ్ళలేదు, కిందనే పార్కింగ్ చేసి మనకి డైరెక్ట్ లిఫ్ట్ ఉంటుంది 7th ఫ్లోర్లో కూడా అనమాట, అక్కడ డైరెక్ట్ లిఫ్ట్స్ ఉంటాయి పెద్దవి. సో లిఫ్ట్లో వెళ్ళిపోదాం, మళ్ళీ కార్ పై వరకు తీసుకెళ్ళి అక్కడ నుంచి ఇంకా కొంచెం లోపలికి నడవాలి తప్ప ఏముండదు అని చెప్పి. సో ప్రకాశం బ్యారేజ్ మేము వెళ్ళేదారులు ఇవన్నీ, అంటే మేము ఎప్పుడు ఊరెళ్ళినప్పుడు విజయవాడ నుంచే వెళ్తాం కానీ మోస్ట్లీ ఇలా ఎక్స్ప్లోర్ చేయం కదా, కొంచెం టౌన్ అదంతా ఎక్స్ప్లోర్ చెయ్యం కాబట్టి. సో ఇలా వెళ్ళేటప్పుడు అవన్నీ డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాము. అండ్ విజయవాడ వచ్చేసి అంత మన హైదరాబాద్ లాగా కానీ అలా పెద్దదేం కాదు, ఈజీగానే అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ ఒక 1 డేలో ఎక్స్ప్లోర్ చేసేయచ్చు, చిన్నదే అనమాట. సో ఇంకా మళ్ళీ 2 కార్స్ ఎందుకు, 5 మెంబర్స్కి సరిపోతుంది కదా, గుడి వరకే కదా మళ్ళీ తీసి అక్కడ పెట్టుకొని తీయడం ఎందుకని చెప్పేసి ఒకటే కార్లో అందరం వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా ఇలా బ్యాక్ సైడ్ నుంచి వస్తే మనకి ఇక్కడ మొత్తం పార్కింగ్ ఉంటుంది. సో మనం కార్ అక్కడే పార్క్ చేసేసుకొని దర్శనం టికెట్ ఏది కావాలంటే అది తీసుకొని మనం లిఫ్ట్లో పైకి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ గుడికే అనమాట లిఫ్ట్, ఇంకా మనం లిఫ్ట్ దిగామంటే గుడే కనిపిస్తూ ఉంటుంది, ఇది బెటర్ ఆప్షన్. సో మేము ఇంకా అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ అడిగితే చాలా ఫ్రీగా ఉందండి, అసలు క్రౌడే లేదు, ఏ టికెట్ అవసరం లేదు, మీరు ఫ్రీ దర్శనానికి కూడా వెళ్ళిపోవచ్చు అని అన్నారు. సరే అని చెప్పేసి మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నాము, ఓకే ఫ్రీగానే ఉంది కదా అని చెప్పేసి. వాళ్ళేమో తొందరగా వెళ్ళండి, హారతి టైం అయిపోయింది, క్లోజ్ చేసేస్తారు అన్నారు. అప్పటికే చాలా తొందరగా వచ్చినా కానీ ఆపేశారు అనమాట హారతి. అంటే హారతికి అరౌండ్ 5:30, 5:45 వేసుకోండి, ఆ టైంకి ఆపేస్తారు, మళ్ళీ 6:30కి ఓపెన్ చేస్తారు. సో ఇది ఒక్కటి టైమింగ్స్, ఎవరైనా ఆ టైమింగ్స్లో వెళ్తున్నారంటే చూసుకోండి. మేము అక్కడే ఒక 45 మినిట్స్ కూర్చున్నాం లైన్లో, ఆ తర్వాత గేట్స్ ఓపెన్ చేశారు, గుడి లోపలే కూర్చున్నాము. సో అయిపోయింది దర్శనం, 100 రూపీస్ దర్శనం అయినా చాలా చాలా బాగా జరిగింది. ఐ మీన్ దర్శనం బాగా, అమ్మవారు కూడా బాగా కనిపించి చాలా నీట్గా అయింది అనమాట. సో ఇది అన్సీజన్ కాబట్టి మనకి దసరా టైంలో చాలా రష్ ఉంటుంది, ఇప్పుడైతే చాలా ఫ్రీగా ఉంది. అండ్ ఈవినింగ్ అయిపోయేసరికి కొంచెం కొండ పైన కాబట్టి చల్లగా గాలి వేస్తూ అసలు ఏమో ఆ స్పిరిచువాలిటీ అనేది బాగా తెలుస్తుంది అనమాట, మంచి వైబ్స్ చాలా బాగుండింది. ఆ తర్వాత మా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చేసరికి ఇది దేవుణ్ణి ఇలాగా చేసి మనకి ఎవరికైనా గోత్రనామాలు అవన్నీ చదవాలంటే అది సెపరేట్ ప్రాసెస్ ఒకటి ఉందన్నమాట. మేము జస్ట్ చూసేసి కాసేపు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాము. హారతికి ఆపారు కాబట్టి అంతలోపు వచ్చి అందరు లైన్లో నుంచునే వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం క్రౌడ్ ఉంది, కానీ అసలు లేదు అంటే నార్మల్ ఫ్లోటింగ్ ఆపకపోయి ఉంటే చాలా చాలా ఫ్రీగా అయిపోతుంది, నిజంగానే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అండ్ దాట్ లడ్డు టేస్టెడ్ సో గుడ్, ఎంతైనా దేవుడి ప్రసాదమే అంత బాగుంటుంది. సో గుళ్ళో అలా కాసేపు కూర్చొని బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా చల్ల గాలేస్తుంది, ఆ పైనుంచి సిటీ వ్యూ అంతా కూడా బాగా అనిపిస్తుంది, అన్ని లైట్స్ కనిపిస్తూ.
సో మేము ఏంటంటే కొంచెం లైట్లో ఉన్నప్పుడు చూసాము, నైట్ అయిపోయిన తర్వాత ఇలా గోపురం అంతా లైట్స్ వేసారు అప్పుడు చూసాము. సో అడ్వాంటేజ్ అన్నమాట, మీరు మధ్యాహ్నం అలా వెళ్తే బాగా వేడిగా అనిపిస్తుంది ఎండకి, ఇలా ఈవినింగ్ వెళ్తే చాలా బాగుంటుంది. సో కిందకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ లడ్డు ఇంకా పులిహోర ప్రసాదం కొనుక్కోవచ్చు అనమాట. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐమ్ సేయింగ్ అబౌట్, ఎప్పటి నుంచో మేము అలా విజయవాడ నుంచి వెళ్తున్నప్పుడు ట్రిప్లెస్ ఇడ్లీ ట్రై చేయండి అని చాలామంది రికమెండ్ చేశారనమాట. వెళ్దాం వెళ్దాం అనుకుంటూ అలా 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 అయిపోయింది. బట్ దిస్ టైం ఎలానా ఈవినింగ్ అంతా ఖాళీయే కదా అని చెప్పేసి అసలు చూద్దాం ఎంత దూరం ఉందో అంటే, మాకు హోటల్ ఐ మీన్ గుడి దగ్గర నుంచి అరౌండ్ 7 కిలోమీటర్స్ ఆ 5 కిలోమీటర్స్ ఎంత చూపించింది ఐ డోంట్ రిమెంబర్. సో గూగుల్ మ్యాప్స్లో పర్ఫెక్ట్గా చూపిస్తుంది. సో ఇక్కడ మనకి దొరికేది ఓన్లీ ఇడ్లీ అనమాట. సో 1 పీస్, 2 పీస్, 3 పీస్, 4 పీస్ అలాగా. మనం ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా ఇఫ్ వీ వాంట్ మోర్ వాళ్ళు ఇక్కడే సర్వ్ చేస్తారు, అంతా అయిపోయిన తర్వాత బిల్ పే చేయొచ్చు. సో ఇలా నెయ్యి ప్యాకెట్స్ ఇస్తారు. ఇడ్లీ కూడా షేప్ చూసారా, ఇవి స్క్వేర్ షేప్లో ఉంటాయి రౌండ్ కాకుండా. నెయ్యి ప్యాకెట్ మనం ఎక్స్ట్రా ఘీ కావాలి అంటే మనం పే చేస్తే ఇలా అక్కడికక్కడ కట్ చేసిస్తారు అనమాట. మనం కంప్లీట్ ఇడ్లీ మీద ఇలా వేసుకొని తినాలి. అండ్ ఇట్స్ సో సో సాఫ్ట్, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, అసలు పీస్ లాగే రావట్లేదు అనమాట, అంత స్మూత్గా ఉంది. అండ్ పల్లీ చట్నీ, కారపొడి, అల్లం చట్నీ ఇస్తారు. ఇట్స్ వెరీ గుడ్, మస్ట్ ట్రై అని చెప్తాను. ఒకసారైనా ట్రై చేయాలి. ఆ తర్వాత వీఆర్ సర్చింగ్ ఫర్ జ్యూసెస్ అనమాట. జ్యూసెస్ గురించి వెళ్తూ ఉంటే మాకు కోకోనట్ జ్యూస్ బార్ అని ఒకటి కనిపించింది. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే మెయిన్ కోకోనట్ జ్యూస్, మన కొబ్బరి లేత కొబ్బరి ఇంకా కోకోనట్ వాటర్ మిక్సర్లో బ్లెండ్ చేసి ఇస్తారు అనమాట. దట్ ఆల్సో టేస్టెడ్ వెరీ గుడ్. అది మనకి రెగ్యులర్ సైజు, లార్జ్ సైజు అలా ఉంది. రెగ్యులర్ వచ్చేసి అరౌండ్ 99 రూపీస్, లార్జ్ ఏమో 140 ఎంత ఉంది. సో అలా ఎండ్ చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళి పడుకొని పొద్దున్నే వి గాట్ అప్ ఎట్ 3:34 అలా లేచి రెడీ అయ్యేసరికి 5కి వి స్టార్టెడ్ టు టెంపుల్. చెప్పాను కదా మోపిదేవి అనే విలేజ్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా చాలా ఫేమస్ అనమాట. సో అంటే బాగా నమ్మకం ఎక్కువ, ఏదనుకుంటే అది అవుతుంది అని చెప్పేసి. మాకు విజయవాడ నుంచి అరౌండ్ 1.5 అవరే కదా ఒకసారి వెళ్ళి ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేద్దాం అనుకున్నాం. సో ఇక్కడికి వెళ్ళే వాళ్ళు మేమైతే ట్యూస్డే వెళ్ళాము. ట్యూస్డే ఇస్ ఫర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి చాలామంది ఉన్నారు. సో ఇక్కడ అభిషేకాలు చేస్తారు, ఇంకా పూజలు అలా కూడా చేస్తారు అనమాట. మీరు ముందే అన్నీ ఇక్కడ ఇక్కడే పొంగల్ వండి ప్రసాదంలాగా దేవుడికి నైవేద్యం పెడతారు. అదేంటంటే మీరు ముందే ఒక బౌల్ బెల్లము, అన్నం ఐ మీన్ రైస్ ఇంకా మిల్క్ అవి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు గ్యాస్ స్టవ్ ప్రొవైడ్ చేస్తారు. మీకు కావాలనుకుంటే 100 రూపీస్ ఇస్తే గుడి పక్కన ఒక టీటీడీ కళ్యాణ మండపం ఉంది. సో అక్కడే అందరు కుక్ చేసి ఇక్కడ గుళ్ళోకి తీసుకొచ్చి నైవేద్యం పెడతారనమాట. అది చాలా మంచిది అని చెప్పేసి అలాగే మేము కూడా చేసాము. సో అభిషేకాలు కూడా ఒక 2 టైప్స్ ఉన్నాయి, 200 ఒకటి, 750 ఒకటి. సో అలా మీకు కావాలి. మేమైతే అరౌండ్ 9:30 అలా, మేము మార్నింగ్ 7కి అలా వెళ్తే 9:30 కల్లా మా మేము కావాల్సినవి అన్నీ అయిపోయినాయి అనమాట, చేయించుకోవాల్సినవి. 10:00కి వి స్టార్టెడ్ బ్యాక్, 9:30కి వి స్టార్టెడ్ బ్యాక్ టు హైదరాబాద్. మళ్ళీ మధ్యలో ఒక 1 అవర్ లంచ్ బ్రేక్ వచ్చింది. అరౌండ్ 3:30కి హైదరాబాద్ వచ్చేసాం. దట్స్ హౌ వీ హ్యావ్ స్పెండ్ 2 డేస్. అంటే 2 డేస్ కంప్లీట్గా కాదు, బట్ యా 1.5 డే విజయవాడ కవర్ అయిపోయింది, ఇది కవర్ అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై గైస్ అండ్ కీప్ స్మైలింగ్.